సమయంలో ఈ దినము దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దేవుని బిడ్డలారా రోజు మార్నింగ్ 5 గంటలకు మీకు ఇస్తున్న ఈ వాగ్దానం నిజంగా మీ గృహాల్లో దేవుని సమాధానాన్ని పరిశుద్ధాత్మ సన్నిధిని మీరు అనుభవించినట్లు ప్రతిరోజు కూడా దేవుడు మీకు నాకు మనకి సహాయం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఎందరో మాటలు వినటానికి పొద్దునే లేవగాని ఎవరెవరో మాటలు వింటాం, కానీ దేవుని స్వరం వినటం, దేవునితో గడపటం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం, దేవునికి లోబడ్డం ఇది ఎంత బలాన్ని మనకిస్తుందంటే ఆ దినమంతా. కాబట్టి ప్రతి వాగ్దానం ఆయన యొక్క శక్తి కలిగిన మాటలవి, ఆయన మాటలవి. ఆయన ఎవరికి ఇస్తున్నాడంటే నీకు నాకు ఇస్తున్న మాటలు. కాబట్టి ఒంటరితనంలో ఉన్నారా, పేదరికంలో ఉన్నారా, కష్టకాలంలో ఉన్నారా, కానీ 50వ దినం దేవుడు వాగ్దానం చేశాడు, ఆయన నెరవేరుస్తాడు. రెండవదిగా నీ జీవితంలో ఏ పోరాటాల మధ్యలో నీ ఆత్మీయ జీవితం కొనసాగుతున్న దేవుడి కృప నిన్ను విడవది, ఎడబాయదు. ఎందుకంటే నిన్ను బలపరిచి ఆయన లేవనెత్తబోతున్నాడు. ఒకవేళ ప్రస్తుత పరిస్థితుల్లో నీకేం కనపడకపోయినా మాట ఇచ్చాడు కదా, ఆయన మాట నెరవేరుస్తాడు. చెప్పాడు కదా, చేసి చూపిస్తాడు. కాబట్టి ఏ స్థితిలో మీరున్నా ధైర్యం తెచ్చుకోండి. ఉదయం నీ ఇంటికి నీకు ఇస్తున్న ఈ చక్కటి మాటని ధైర్యంగా రిసీవ్ చేసుకో. ఈరోజు దేవుడు మనందరికి ఇస్తున్న వాగ్దానం చదువుకుందాం. 138వ కీర్తన 7:8 వచనాలు నేను చదువుతున్నాను. నేను ఆపదలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు చేయి చాపి లేపెదవు. నీ కుడి చేయి నన్ను రక్షించును. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా కృప నిరంతరం ఉండును. దావీదు రాస్తున్నాడండి ఈ మాట. ఎంత చక్కగా అంటున్నాడంటే నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీ చెయ్యి చాపుతావు. అంతేకాకుండా ఆపదలో ఉన్నా, నేను చిక్కుబడున్నా, నీవు నన్ను బ్రతికిస్తావు, రక్షిస్తావు, బ్రతికిస్తావు. అంతేకాకుండా దేవుడు నీ పక్షంలో నా పక్షంలో కార్యం సఫలం, రక్షించబోతున్నాడు, కార్యం సఫలం చేయబోతున్నాడు, శత్రువు నుండి మనల్ని తప్పించబోతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి దేవుని బిడ్డలారా. ఈరోజు మీ అందరితో దేవుడు మాట్లాడుతుండగా నాకైతే ఈ వాగ్దానం చదువుతుంటే ఎంతో బలం ఇచ్చింది. అవును ప్రభా, ప్రతి ఒక్కరి చేతిలోని మమ్మల్ని రక్షించుటకు నీవే బ్రతికించగలిగిన వాడు, దావీదును తప్పించిన వాడు, మాకు కూడా ఈ వాగ్దానం ఇస్తున్నావు. మా పక్షంలోండి మా కార్యములన్నీ కూడా నువ్వు సఫలపరచబోతున్నావు. ఎంత మంచి మాట అండి. కాబట్టి ధైర్యం తెచ్చుకొని ఈ మార్నింగ్ వాగ్దానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ మీ హృదయాన్ని దేవుని మీద పెట్టండి. ఖచ్చితంగా ఈ మాట మీ పట్ల నెరవేర్చి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. అందరం ప్రార్థన చేసుకుందామా. తండ్రి, నీకు స్తోత్రం, ఈ వాగ్దానం మాకు ఇచ్చావు. అవును ప్రభా, మా శత్రువుల నుంచి మమ్మల్ని విడిపించబోతున్నావు. అది రోగమైనా, వ్యాధైనా, అప్పైనా, భారమైనా, ఆర్థిక ఇబ్బందులైనా, భర్త సమస్య అయినా, భార్య సమస్య అయినా, కోర్టు సమస్య అయినా, నీ బిడ్డలు ఏ సమస్యలో ఉన్నా ఆ శత్రువు నుంచి మమ్మల్ని తప్పించి విడిపించి గొప్ప చేయబోతున్నావు దేవా, నీకు స్తోత్రం. అంతేకాక మా పక్షంలో ఉండి మా కార్యములన్నీ కూడా నువ్వు సఫలపరచబోతున్నావు. అట్లా నీ బిడ్డల పక్షంలో ఈ కార్యాలన్నీ జరుగును గాక. గర్భం లేని వారికి ఆశీర్వాదం, వివాహం కాని బిడ్డలకు చక్కటి సంబంధాలు. ఈ విధంగా ప్రతి బిడ్డని పేరు పేరున దీవించండి. మరొకసారి ప్రభా, ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే ఎవరిదో వారి మీద శుభములని, దీవెనలని, ఆశీర్వాదాలని, ఆయన ఆరోగ్యాలని ప్రకటిస్తూ వారికి శుభము కలుగును గాక అని దీవిస్తూ యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.
నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా ఈ రోజు మనందరికి ఇచ్చిన దేవుని వాగ్దానాన్ని బట్టి దేవునికి థాంక్స్ చెప్పండి ధైర్యంగా ఉండండి రెండోదిగా ఈ వాగ్దానం మీరు రిసీవ్ చేసుకొని మీ ప్రియులందరికి పేరు పేరున షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ సంతోషంగా ఎవరైనా కానీ మరీ ముఖ్యంగా ఈ విషయంలో నేను చెప్తున్నాను మన వాగ్దానాల్లో ఎవరైనా పాస్టర్ ప్రవీణ్ గారి ఫోటో పెట్టి నెంబర్ ఇచ్చి ఈ వాట్సాప్ నెంబర్కి ప్రేర్ చేయండి ఆఫరింగ్ టైత్ పంపండి అంటే ఎవరు నమ్మొద్దు మేము అలా పెట్టము కేవలం వాగ్దానంలో మీకు వాగ్దానం ఇచ్చి ప్రేర్ చేయటం ఈవినింగ్ లైవ్లో ప్రేర్ చేయటం తప్ప ఇలాంటివి ఎవరైనా పెడితే మీరు వాగ్దానాల కింద ఆ మెసేజ్ దైవజండి ఫోటో పెట్టి నమ్మకండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ప్రైజ్